హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము గణేష్ చతుర్థి నెక్స్ట్ డేని నిమజ్జనం చేసేసాము, 1.5 డే ఉంచాము అంతే. మా నిమజ్జనం ప్రాసెస్ చూడండి, మేము బాగా ఎంజాయ్ చేసాం నిమజ్జనంని. ఈ బుజ్జులు బాగా రియాక్ట్ అవుతుండేగా చూపిస్తాను. వినాయకుడు నిమజ్జనం చేస్తుంది కదా అతిథి, చేద్దామా నిమజ్జనం? అతిథి నిమజ్జనం చేద్దామా? హాయ్. మధ్యలోంచి రావద్దు, సైడ్ నుంచినా. వెరీ గుడ్ గర్ల్. అమ్మో అమ్మో అమ్మో, అది వాడిపోయిందిగా, ఫ్రెష్ పూలు తీసుకొస్తాను. ఆకు వాగు వాగు వాగు, బుజ్జి పాప, చిట్టి పాప, వినాయకుడు నిమజ్జనంకి రెడీ అవుతున్నాడు. చూసావా చూసావా, వినాయకుడు నిమజ్జనం, మట్టి వినాయక, చూసావా ఎంత బాగున్నాడు. మరి మన ప్రసాదం ఏం చేయాలి? ప్రసాదం పెట్టద్దా జనాలకి? స్టాప్ అయితే ప్రసాదం పెట్టాలి. అదే అయితే అందుకనే ప్రసాదం ప్రసాదం చేశాను. దాని కింద చేసే పడ ఆ
ఏయ్ నో 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 వద్దు 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 అట్లా చెయ్యొద్దు అమ్మ డ్యాన్స్ చేస్తావమ్మా చెయ్యి చెయ్యి నేను కొట్టాలా ఇప్పుడు డ్యాన్స్ మూడ్లో ఉంది అంటే భర్త దగ్గర కనిపిస్తుందని చెప్పి ఇటు పెట్టాను అన్నమాట వచ్చేసాం అది కంటి మీదకి వచ్చింది అయిపోయింది ఇంకా పట్టుకో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తొందరగా వచ్చేయి అబ్బా సౌండ్ చేయి మంచిగా వస్తుంది వాటర్ సౌండ్ పోయిందా అయ్యా వాటర్ సౌండ్ మంచిగా వచ్చింది కదా దీతి మ్యూజిక్ వచ్చింది కదా జేజనే కానీ బబుల్స్ వచ్చినాయి మంచి మ్యూజిక్ వచ్చింది దీతి ఎంజాయ్ చేసింది కదా దీతి అది ఈ సంవత్సరం మా వినాయక చవితి లాస్ట్ ఇయర్ వినాయక చవితికి నేను ప్రెగ్నెంట్ అప్పుడు నేను అనుకున్నాను పాప పుట్టినా బాబు పుట్టినా అప్పుడు ఎవరో తెలియదు కదా ఎవరు పుడతారు అని సో ఎవరైనా సరే పాప అయినా సరే బాబు అయినా సరే మంచిగా ఎంజాయ్ చేయాలి వినాయక చవితి నిమజ్జనం అయితే ఫుల్ ఎంజాయ్ చేయాలి ఇలాగే మంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకోవాలి పాజిటివ్ ఆర క్రియేట్ చేయాలి అని చెప్పి అప్పుడే అనుకున్నాం ఇద్దరం ముందు బ్లాగ్లో చెప్పాను కదా వినాయకుడిని ద్యుతితో పెట్టిద్దాము ఫస్ట్ వినాయక చవితి కదా తను వచ్చిన తర్వాత అని చెప్పి పెట్టిద్దాం అనుకుంటే నేను బాగా చిరాగ్గా ఫీల్ అయింది అనమాట పూజ జరిగేటప్పుడు ఇప్పుడు మాత్రం నిమజ్జనం టైంలో ఇంకా సౌండ్స్ అవన్నీ మేము చేస్తుంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది మంచిగా ఎంజాయ్ చేసింది ఇంకా నేను చాలా వరకు రికార్డ్ చేయలేదు ఇక్కడంతా కొంచెం మిస్ అయింది ఇంకా ఎంత ఎగిరిందో అసలు అయ్యో కాళ్ళ నొప్పి వస్తున్నాయేమో అని చెప్పేసి నేనే కాజా మధ్యలో ఆపాను కానీ అసలు బామనం ఫెస్టివల్స్ టైంలో పిల్లలు ఎడవకుండా ఇలా కోఆపరేట్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు అమ్మయ్యా అనిపించింది నాకు ఎలా ఉంటుందో ఏం చేస్తుందో సౌండ్స్ వింటే భయపడుతుందో ఏమో అని అనుకున్నా యాక్చువల్గా భయపడదు రోజు కూడా ఏమన్నా పెద్ద సౌండ్స్ వచ్చినా కానీ హే హే అని చెప్పేసి ఇట్లా ఎగురుతూ ఉంటుంది కాకపోతే ఇంకా ఫెస్టివల్స్ టైంలో కొంచెం పిల్లలు అనుకోకుండా క్రాంకీ అవ్వడం అలా జరుగుతుంది కదా ఎప్పుడైనా మనకి ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు కొంచెం బిహేవ్ చేస్తుంటారు కదా వాళ్ళు తెలియకుండానే అలా ఏమన్నా అవుతుందేమో అని కొంచెం భయంగా అనిపించింది కానీ మంచి కోఆపరేట్ చేసింది చాలా మంచిగా ఎంజాయ్ చేసింది కూడా
నిమజ్జనం టైం కదా, అందుకని ద్యుతికి ఇలాంటి డ్రెస్ వేస్తే మాస్గా ఉంటుందని చెప్పేసి ఇలాంటి డ్రెస్ వేశాడు మా తేజ. వద్దు అని చెప్తున్నా కానీ కొంచెం లూజ్గా ఉందన్నమాట, అయినా కానీ ఇదే వేశాడు. ఎందుకంటే మాస్గా ఉంటుంది, ఇలాగే బాగుంటుంది నిమజ్జనం టైంలో అని. Da 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 da.